వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు తమ యొక్క అనారోగ్య కారణాల వలన ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ గారిచే జారీ చేయబడినటువంటి సిక్ సర్టిఫికెట్ను ఇంతవరకు సమర్పిస్తున్నారు. దానికే లీవ్ కంపిటీషన్ ద్వారా పూర్తి జీతం తీసుకుంటున్నారు. అయితే 31/1/2024 తారీఖున హెడ్ ఆఫీస్ నుంచి డీడీఓలందరినీ ఉద్దేశిస్తూ ఒక సర్క్యులర్ జారీ అయింది. ఈ సర్క్యులర్ ప్రకారము గవర్నమెంట్ డాక్టర్ చేత జారీ చేయబడిన సిక్ సర్టిఫికెట్ను కూడా అధికారికంగా తీసుకోవాలని, గవర్నమెంట్ డాక్టర్ చేత జారీ చేయబడిన సిక్ సర్టిఫికెట్ కూడా లీవ్ కంపిటీషన్ ద్వారా, అంటే ఆ ఉద్యోగి యొక్క ఖాతాలో లీవ్ బ్యాలెన్స్ ఉన్నట్టయితే దానికి కూడా లీవ్ కంపిటీషన్ ద్వారా పూర్తి జీతం చెల్లించాలని సారాంశం. ఫ్రెండ్స్, ఈ సర్క్యులర్ యొక్క కాపీని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరి ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.